గవర్నర్కి కూడా రాసినాం సార్, ఈ డీజీపీ సార్ కూడా ఫైల్ ఇచ్చినాం సార్. ఏం అవ్వతలేదు సార్, దీని గురించి ఎవరు పట్టించుకుంటారు? మళ్ళీ దీని ఇంకా ఎవరున్నారు? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు? దీని గురించి పట్టించుకోవాలన్నట్టు ప్రభుత్వం మారింది. కేవలం సీఎం సార్తో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము సార్, ఇది దీని ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి మాకు మా ల్యాండ్ కావాలా సార్? మాకు మాకు ఒక కమిటీ ఫామ్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. మేరా నామ జేసో సయ్యద్ ఖాజా మొనుద్దీన్ హై. మై జేసో కేఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మే ల్యాండ్ లియా థా 2016 మే మేరా రిజిస్ట్రేషన్ హువా. రిజిస్ట్రేషన్ జేసో డాక్యుమెంట్ రహనే కే బాద్ భీ జేసో హమారా జగహ్ హమారకు నహీ మిల్ రహా సాహబ్. హమారే 6 సాల్ సే హమ్ లోగ్ హమారే కబ్జే పే థే. ఫిర్ 2 సాల్ సే జేసో యే పట్టేదార్ ఆకే జేసో డిస్టర్బ్ కర్ రహీ హై. కేఎంఆర్ వాలో కా క్యా ఇష్యూ హై నహీ మాలూమ్ హమకు, లేకిన్ యే లోగ్ ఆకే హమకు డిస్టర్బ్ కర్కే హమారకు హమారీ జగహ్ పే జానే దే రహే నహీ దే రహే. తో లిహాజా హమ్ యే రిక్వెస్ట్ కర్ రహే కే హమకు డబల్ బెడ్రూమ్ నకో, సింగల్ బెడ్రూమ్ నకో, హమారా హక్ కి ల్యాండ్ హమకు దే దో. హమారే మెహనత్ కా పైసా హై సాహబ్, హమారే మెహనత్ కా పైసా హై, హమారా హమకు దే దో. పిఎస్ మే జాకే కంప్లైంట్ కర్ రహే తో పోలీస్ వాలే కుచ్ యాక్షన్ నహీ లే రహే. కంప్లైంట్ భీ హో గయా, ఎఫ్ఐఆర్ భీ హువా, కుచ్ భీ యాక్షన్ నహీ లే రహే. క్యా బోల్తో జేసో సివిల్ మ్యాటర్ హై, కోర్ట్ సే దేఖ్ లో బోలే. కోర్ట్ మే కేస్ డాల్నే కే బావజూద్ భీ జేసో ఆగే వాలా భీ పటేదార్ లోగాన్ జేసో కామ్ కర్ రహే. హమారే హమారా భీ కబ్జా నహీ హై, ఉన్గా ఉనో జేసో కబ్జా కర్ లేతే జా రహే, బనా లేతే జా రహే వో లోగ్. ఫిర్ హమ్ లోగ్ క్యా కర్నా సాహబ్, హమ్ జేసో సీఎం సాహబ్ కే పాస్ ఆయే, హమారీ ఫైల్ సబ్మిట్ కరే. హమ్ యహీ రిక్వెస్ట్ కర్ రహే కే తెలంగాణా గవర్నమెంట్ సే, రేవంత్ రెడ్డి సాహబ్ సే రిక్వెస్ట్ కర్ రహే, తెలంగాణా పోలీస్ సే రిక్వెస్ట్ కర్ రహే, శంషాబాద్ పిఎస్ సే రిక్వెస్ట్ కర్ రహే కే హమారకు జేసో హమారా హమారకు దిలా దీజియే, హమారీ జగహ్ హమారకు దే దీజియే సాహబ్. హమ్ యహీ రిక్వెస్ట్ కర్నా చాహ రహే అబ్ తమామ్ సే. యే లోగా పూరే సుబహ 5-6 బజే సే ఆకే బైఠే హువే సాహబ్, యహాన్ పర్ కామ్ ధామ్ ఛోడ్ దే కే జేసో యహాన్ పర్ ఆకే బైఠే హువే. యే మసలే కి పే జల్ద్ సే జల్ద్ కార్వాయి హో గయా తో బహుత్ బహుత్ థ్యాంక్ యూ. అంటే మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మా హస్బెండ్కి 122 మార్క్స్, ఈవెంట్స్లో 80 స్కోర్ కొట్టారు. కానీ ఫైనల్గా బీసీడీ వాళ్ళకి నల్గొండలో 127 పెట్టారు కట్ ఆఫ్. మేము 122 అంటే 100% జాబ్ వస్తుందని క్లారిటీలో ఉన్నాము. బికాజ్ ఇంతకుముందు 100 మార్క్స్కి వచ్చింది టీఎస్ఎస్పీ, 100, 101తో కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఇంతగానో కట్ ఆఫ్ పెరగడానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 46. ఇది ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టడానికి రీజన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు అంటే ఆ రోజు తెలియదా ఇంగ్లీష్ వచ్చింది రాంది? ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే ముందు ఇంగ్లీష్ టెస్ట్ పెట్టాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. ఆ రోజు చెప్పకుండా మెయిన్స్ అయిపోయి, ప్రిలిమ్స్ అయిపోయి, ఈవెంట్స్ అంతా అయిపోయి తర్వాత ఫైనల్గా మాకు జాబ్ వస్తుందని మేము అనుకున్న రోజు ఇప్పుడు జీవో నెంబర్ 46 అని కొత్తగా పెట్టి మాకు ఇట్లా అన్యాయం చేయడం కరెక్టా? రేవంత్ రెడ్డి సార్ అయినా మా మీద దయ ఉంచి ఈ నిరుద్యోగుల తరపున మాట్లాడతారని మేము 100% నమ్మకంతో వస్తున్నాం. మేము సంవత్సరంన్నర నుంచి మా హస్బెండ్ కూర్చోబెట్టి నేను హైదరాబాద్లో లైబ్రరీ బిల్లు, హాస్టల్ బిల్లు కట్టుకుంటా చూసుకున్నా. బికాస్ జాబ్ కోసం మా లైఫ్ సెట్ అవుతుంది అనుకొని చేసినాం. కానీ ఫైనల్గా ఏం లేదు, జీరో రిజల్ట్. ఇప్పటికైనా జీవో నెంబర్ 46ని రిమూవ్ చేసి టీఎస్ఎస్పీని జీవో నెంబర్ నుంచి సవరించి మాకు జాబ్స్ ఇవ్వాలి. ఆ ఇచ్చేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదు. పిల్లలతో సహా మేము రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తాం. 2 లాక్స్ వరకు ఖర్చు అయింది మాకు. ఈవెంట్స్ అప్పుడు ఫుడ్ కానీ, బిఫోర్ చదవడానికని ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక అబ్బాయి మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న తర్వాత చదివితే ఎంత ఖర్చు వస్తుందో మీకు తెలుసు. ఫ్యామిలీ అయి ఉండి చదవడం అనేది చాలా కష్టం, అయినా కూడా ఆ సిచ్యువేషన్లో వస్తుంది అనే ఉద్దేశంతో చదివినాం. అందులో మా హస్బెండ్ తప్పేం లేదు, కష్టపడ్డాడు, మార్క్స్ వచ్చినాయి. కానీ ఒక్క ప్రభుత్వం తప్పు వల్లనే మాకు జాబ్ రాలేదు. ఈ రోజు స్టేట్ వైజ్ ఉన్న పోస్టులని డిస్ట్రిక్ట్ వైజ్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ జీవో నెంబర్ 46 వలన, జీవో నెంబర్ 46 అనేది తీసుకురావడం వలన ఏం యూజ్ వచ్చింది? అసలు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు అన్యాయం అయ్యారు. మాకు 100 మార్కులు పోయిన నోటిఫికేషన్లో 100 మార్కులు జాబ్ వస్తున్నాం. మేము మా తల్లిదండ్రుల యొక్క కష్టాలతో మీకు చూడలేక మేము వచ్చి చదువుకున్నాం, 2-3 సంవత్సరాలు చదువుకున్నాం. ఒక్కొక్కరు 130 మార్కులు వచ్చినాయి మాకు, అయినా కానీ జాబ్ రాని పరిస్థితి అయిపోయింది. ఈ సిటీలో 52 మార్కులకి 80 మార్కులకి జాబ్ వచ్చింది. అంటే మా తల్లిదండ్రులు మేము తప్పు చేసి మేము పల్లె ప్రాంతాల్లో పుట్టినవా? అంటే సిటీలో పుట్టినా జాబ్లు వస్తాయా? ఈ జీవన ప్రకారం అంటే సిటీలో పుట్టిన వాళ్ళకి జాబ్లు ఇస్తామని ఫస్ట్ చెప్తే మేము సిటీలోకి వచ్చి మరి అప్లై చేసుకునే వాళ్ళం కదా? మరి మాకు పల్లె ప్రాంతంలో పుట్టదని చెప్తే మేము పుట్టపోదాం కదా? ఈ ప్రభుత్వం, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది జీవన నెంబర్ 46 దొంగతనంగా తీసుకొచ్చి మాకు జాబులు రాని పరిస్థితి అయిపోయింది. ఇలా 130 మార్లు వచ్చి మాకు జాబ్ లేదు, 52 మార్లు వచ్చి జాబ్ వచ్చింది. మా తల్లిదండ్రులు చదివినా చదవలే అంటే మేము ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. మా కడుపు కోసం ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 నెల కోట్లు ఆడినాం, 12 సార్లు అరెస్ట్ అని ఇప్పటికీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని జీవన నెంబర్ 46 తీసేసి మాకు న్యాయం చేయాలని అందరం చేతులెత్తి వేడుకుంటున్నాం. మాకు జాబ్లు వచ్చేట్టు చేయండి సార్.
జై తెలంగాణ. అన్న ఈ జీవో నెంబర్ 46 తీసేస్తే మా హస్బెండ్ కి 100% జాబ్ వస్తుంది కంపల్సరీ. దాంతో మా లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. కానీ అతను చదవక రాలేదు అంటే నేను తనని అనడానికి ఉంటుంది చదివిండు, కానీ జీవో నెంబర్ 46 వల్ల రాలేదు. ఈ రేవంత్ రెడ్డి సార్కి చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఒక ఆడపిల్లని అయి ఉండి ఇక్కడ దాకా వచ్చి మీడియా దగ్గరికి మాట్లాడడం అనేది జరగని పని. కానీ నేను ఈరోజు ఇంత డేరుగా వచ్చినంటే నా మనసులో ఎంత బాధ ఉందో అందరికి తెలిసే ఉంటుంది. కానీ కంపల్సరీ జాబ్ రావాలి, వచ్చిన దాకా మేము మాత్రం ఇది ఆపం. ఆ సారే మా మీద దయ ఉంచి ఈ జాబ్ వచ్చేటట్టు చేయాలి. అతనికి పాలాభిషేకం చేస్తాం సార్. మీ సార్కి నిరుద్యోగుల మీద ఏమాత్రం కనీసం ఉన్నా కూడా ఈ జీవో నెంబర్ 46 క్యాన్సిల్ చేసి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ జీవో నెంబర్ 46 మీద ఈ అక్క మాట్లాడినట్టు ఈ అక్కనే కాదు సగటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్క ఆవేదన ఇదే. ఇళ్లలో ఉండి గ్రామీణ ప్రాంతంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ చదువుకొని మంచి మంచి మాకు సరిగా వసతులు విద్యా వసతులు లేవు. చెట్ల కింద చదువుకున్నాము, అయినా మాకు 120 నుంచి 125 మార్క్స్ ఉన్నాయి. కానీ మాకు ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు మా చెల్లె వాళ్ళు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ హస్బెండ్ పరిస్థితి కూడా ఇదే అయింది. కావున తక్షణమే జియో నెంబర్ 46 తీసేసి గ్రామీణ ప్రాంతం వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ ఒక్క ఇప్పుడు వచ్చిన ఒక ఆడపిల్లనే కాదు ప్రతి గ్రామీణ ఆడబిడ్డ కూడా ఇదే ఆవేదనతోటి ఉంది. జియో నెంబర్ 46 రిమూవ్ చేయడం వలన ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం జనాభాకు న్యాయం చేసినట్టు అవుతుంది. మెరిట్ విద్యార్థులు ఎవరైతే మేము ఉన్నామో మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మేమేమంటున్నామంటే బెటాలియం అంటేనే ఫిజికల్గా ఉండాలి, స్టడీ పరంగా ఉండాలి. సో ఇదంతా ఎక్కడుంది? మెరిట్ ఆధారంగా ఉన్నది. 2016లో మెరిట్ ఆధారంగానే తీసారు, 2018 నోటిఫికేషన్లో కూడా మెరిట్ ఆధారంగానే తీసారు. మేమేమంటున్నాం, అవసరమైతే 2022లో కూడా మెరిట్ ఆధారంగా తీయండి, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయండి. స్టేట్ వైడ్ తీస్తారా? తీయండి. లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నట్టుగా క్యాడర్ 1 క్యాడర్ 2 తీస్తారా? తీయండి. రీరిజల్ట్ ఇవ్వండి. క్యాడర్ 1 క్యాడర్ 2 రీరిజల్ట్ ఇవ్వండి. రీరిజల్ట్ ఇవ్వడం వల్ల రెండు జరుగుతాయన్న. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. నేను దీనికి ఒక సమాధానం చెప్తా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు రీరిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే రాని మాలాంటి మెరిట్ వాళ్ళకు వస్తుంది, వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి వస్తుంది. పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారన్న. ఉన్న పోస్టులే 5000, ఇందులో నాకు తెలిసి ఒక 500 పోస్టులు కూడా ఉండవన్న. ఏది జాబ్ వచ్చి పోయిన వాళ్ళకి. సో వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులే చాలా ఉన్నాయన్న. ఓ 800 పైన ఉన్నాయి బ్యాక్లాగ్. ఆ బ్యాక్లాగ్ పోస్టులో వాళ్ళని ఫిల్ చేయండి. వాళ్ళకు కూడా ఒక ఆశ చూపించారు. ఏది అన్న ఒక విషయం ఆలోచిస్తే చదువుకున్న వాడికి మెరిట్ ఉన్నవాడికి రాలేదు, కానీ జీవో 46 అనే ఒక నంబర్ ద్వారా ఉద్యోగం వచ్చిందంటే ఆలోచించండి. జీవో 46 వల్ల ఉద్యోగం వచ్చడం ఏందన్న? చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఒక 46 అనే నెంబర్ వల్ల వచ్చడేంది? ఈరోజు దేవుడు కూడా చూసిండు, 46 కాస్త 64 అయింది. దేవుడు కూడా చూసిండు. బతిలానం వేడుకున్నాం, దయచేసి మా వందు దయ చూడండి, ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అని కూడా ఎన్నో విషయాలలో మనోళ్ళు చెప్పారు. నేను రేవంత్ రెడ్డి సార్ని కలిసినా, సార్కి చెప్పిన సార్ ఇది విషయం అని చెప్పి, సార్ ముఖ్యమంత్రి కావడానికి ముందు మేము కలిసినాం సార్కి, మేము చెప్పిన ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంపల్సరీ జీవో పైన మేము పునర్పరిశీలన చేస్తామని కూడా చెప్పారు. సిఎస్ మేడం గారికి కూడా మేము లెటర్ ఇచ్చినాం అన్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్టోబర్ 30 రోజు సిఎస్ మేడం గారికి కూడా మేము లెటర్ ఇచ్చినాం. 3 రోజులు టైం ఉండే ఇది ఎలక్షన్ కోడ్కి. సో మేడం ఏమన్నారంటే దీన్ని పునర్పరిశీలిస్తాం, ఈ 3 డేస్లో ఏమవుద్దో తెలియదు, ఫర్దర్గా అయితే మేము దీన్ని పునర్పరిశీలించి దీని మీద ఒక ప్రెస్ నోట్ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రెస్ నోట్ అయితే లేదు. సరే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది కదా, టైం పడుతుండొచ్చు, కానీ దీనిపైన పూర్తిగా ఒక కమిటీ వేసి ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ అన్న, ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందన్న. ఇప్పుడు కనుక 20 నుంచి 25 సంవత్సరాల ట్రైనింగ్ పంపిస్తే ఎవరైతే మేము ఉద్యమం కోసం కొట్లాడినామో 30 ఏళ్ళ పైబడి ఉన్నో మా జీవితాలు సంకనాకిపోయినట్టే అన్న. సంకనాకిపోయినట్టే ఇక మాకు అవకాశాలు లేవు, అసలు ఇక ఆశలే లేవు. యూనిఫామ్ వేసుకోవాలన్న కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే చదివి కొట్లాడి అన్న ఉద్యోగం అనేది చదువుకుంటే రావాలి, కానీ కొట్లాడితే కాదన్న. మేమేదో కొట్లాడుతున్నాం, ఉద్యోగం ఇవ్వనట్లే. మేము చదువుకున్నందుకు మెరిట్ మార్క్స్ ఉన్నందుకు ఇవ్వమంటున్నాం. CD1 CD2 ఇస్తారా? స్టేట్ వైడ్ ఇస్తారా? మీరు ఆలోచించి ఒక కమిటీ వేసి చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మేము. ఓకే అన్న, లోపలికి వెళ్ళొచ్చామన్న. లోపల కూడా లెటర్లు ఇస్తున్నాం, పోయిన మంగళవారం కూడా ఇచ్చినాం, ఈరోజు కూడా ఇచ్చామన్న. తీసుకున్నారు, దానిపైన చేస్తాం, కమిటీ వేసి చేస్తామని చెప్తున్నారు అన్న. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కదా 15 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పనిచేస్తూ ఉన్నాము, స్ట్రైకింగ్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఆచార్గా పనిచేస్తూ ఉన్నాము. కానీ మమ్మల్ని బడ్జెట్ లేని నేపథ్యంతో 2019లో అకారణంగా మమ్మల్ని తొలగించడం జరిగింది. 3200 కుటుంబాలు
రోడ్డున పడ్డాయి. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. గత ప్రభుత్వాలు పట్టించుకోలేవు, కనీసం ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని పట్టించుకొని చేస్తారనే హామీతోని మాకు ఆల్రెడీ గతంలో మేము కలిసినప్పుడు మేము ప్రభుత్వంలో వచ్చిన రాగానే మిమ్మల్ని కనీస వేతనంతో పాటు మీకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళకి వారికి కలిసిన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. మమ్మల్ని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కొంచెం 2,000 3,000 2,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని విధుల్లో తీసుకొని మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు చాలీ చాలని జీవితాలతోటి మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాం. వాటికి మాకు కూడా 8,500 రూపాయలతోటి జీతం ఏ విధంగా మా కుటుంబాన్ని గడపాలి, అదేవిధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా మాకు 20,000 రూపాయలు కనీస వేతనం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యూస్ వారికి, ఐ న్యూస్ వారికి ధన్యవాదాలు. డిఎస్సి 2008లో నష్టపోయిన బాధిత అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. మాకు గత 14 సంవత్సరాల నుండి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పేసి ఊరించి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా మాకు న్యాయం చేయకుండా తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా యొక్క సమస్యను పరిష్కరించి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారిని మన గాంధీ భవన్లో కలిస్తే మా యొక్క సమస్యను ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా నెరవేర్స్తామని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మా బాధను వెలిబుచ్చుకోవడానికి ప్రజావాణికి సుమారు 500 మంది బాధిత అభ్యర్థులు అందరం రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి మాకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రాధాయపడుతున్నాం. 2016 లోపల కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదు అన్న. మరి గత 14 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నామన్నది. హైకోర్టు తీర్పు ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఏమంటుంది వీళ్ళకి కంపల్సరీ జాబ్ లేమని చెప్పి. మరి హైకోర్టు తీర్పు అమలు చేయలేదు, మరి రోడ్డు మీద ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదు అన్న. మేము అప్పుడు ఏం చేసినామంటే అన్న రేవంత్ అన్న గాంధీ భవన్